హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం, అదేంటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి ఫోనుల్లో ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి యాప్ని, స్టడీ యాప్ని నేను మీకోసం సజెస్ట్ చేస్తున్నాను. ఆ యాప్ వచ్చేసి A to Z తెలుగు స్టడీ యాప్. సో ఈ యాప్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కలిగేటువంటి యూజెస్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇందులో ఏపీ తెలంగాణకి సంబంధించి అన్ని స్టడీ న్యూస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడాను. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ని మీకు PDF రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మీకు PDF అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఈ యాప్లో. ఆ తర్వాత డైలీ న్యూస్ పేపర్ PDFs అలాగే GK, ఇంగ్లీష్, కంప్యూటర్ బిట్స్, మ్యాథమెటిక్స్ బిట్స్, యూట్యూబ్ స్టడీ వీడియోస్ని ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అప్డేట్ చేస్తూ ఉంటారు పర్టికులర్ టైమ్స్లో. అలాగే డైలీ 3 క్విజుల్ని పెట్టడం జరుగుతుంది. ఆ క్విజుల్ని ఏ టైంలో పెడతారనేది మీకు మార్నింగ్ 7 AMకి ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తారు. సో ఆ ఇంటిమేషన్ బేస్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ టైంకి క్విజులు అనేది అటెంప్ట్ చేయొచ్చు. ప్రతిరోజు 3 సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్విజులు అనేది యాప్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు ఈ యాప్లో 7 to 8 ఫ్రీ PDF ఫైల్స్ని, అది స్టడీ మెటీరియల్కి సంబంధించినటువంటి ఫ్రీ PDF ఫైల్స్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ విధంగా ఉంటుంది, A to Z తెలుగు స్టడీ యాప్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు స్టడీ అండ్ జాబ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధమైనటువంటి ట్యాబ్లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీకు PDFs అని, క్విజ్ అని, ఉద్యోగాలని, కరెంట్ అఫైర్స్ అని, విద్యా సమాచారం అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. సో వాటి మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరుగుతుంది. సో ఈ యాప్ లింక్ని నేను మీకోసం డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి యాప్ ఇది. సో ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి మంచి యాప్స్ అనేవి మన తెలుగు వారి కోసం లేవు, కానీ ఇప్పుడు A to Z తెలుగు స్టడీ యాప్ వాళ్ళు ఈ విధమైనటువంటి ఫెసిలిటీని మీకోసం ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడమే మీ యొక్క డేటాను యూస్ చేసుకొని, కాబట్టి ఇది మీకు మంచి చేస్తుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం అసలైనటువంటి విషయంలోనికి వెళ్దాము. ఫ్రెండ్స్, మనకి రాబోయేటువంటి జనవరి నెలలో APPSC ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, సిలబస్ ఏంటి అనేది చాలామంది అడగడం జరిగింది. సో వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది 2018 విడుదలైనటువంటి నోటిఫికేషన్ని బేస్ చేసుకుని చెప్తున్నటువంటి వివరాలు. ఈ ఏజ్ లిమిట్లో కానీ అలాగే మనకున్నటువంటి సిలబస్లో కానీ మ్యాక్సిమం చేంజెస్ అయితే ఉండవు. ఏజ్ లిమిట్ మహా పెంచితే ఒక 2-3 ఇయర్స్ పెంచే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మనకున్నటువంటి ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, టోటల్గా మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కింద టోటల్గా 8 types ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవేంటనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, AEE సివిల్ ఇంజనీర్కి సంబంధించి, AP రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సెకండ్ వచ్చేసి AEE సివిల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించింది. థర్డ్ వన్ వచ్చేసి AEE ఎలక్ట్రికల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించింది. ఫోర్త్ వన్ వచ్చేసి AEE సివిల్ ఇన్ AP వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి AEE మెకానికల్ ఇన్ AP వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి AEE సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ AP పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించింది. సెవెంత్ వన్ వచ్చేసి AEE సివిల్ ఆర్ మెకానికల్ ఇన్ AP ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఎయిత్ వన్ వచ్చేసి AEE సివిల్ ఇన్ AP పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఈ పోస్టులు, 8 రకాల పోస్టులు మనకి AEE కింద APPSC ద్వారా విడుదల చేస్తారనమాట. సో ఇక్కడ కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఏ పోస్ట్కి ఏ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మొదటిది కనుక చూసుకున్నట్లయితే, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. దీనికి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ బి అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, AMIE ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ సివిల్, ఎవరైతే ఇది AMIE కంప్లీట్ చేస్తారో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మనకి AEE ఇన్ సివిల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించింది. దీనికి కూడా మనకి
ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, డిప్లొమా కాదు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించింది. ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేస్తారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏఈఈ ఇన్ సివిల్ వాటర్ రిసోర్సెస్ అండ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట ఫోర్త్ వన్. సో దీనికి సంబంధించి దీనికి కూడా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది పోస్టు. దీనికి సంబంధించి ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వారు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ ఆర్ మెకానికల్, సో సివిల్ కానీ మెకానికల్ కానీ ఎవరైతే ఉన్నారో వారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించిన పోస్ట్ ఇది. ఇందులో సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సో ఈ రెండింటిలో ఏ ఒక్కటి మీరు కంప్లీట్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అవుతారు. తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ ఆర్ మెకానికల్కి సంబంధించి దీనికి కూడా సివిల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎయిత్ వన్ వచ్చేసి ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్కి, సివిల్కి సంబంధించి ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి పోస్ట్ ఇది. దీనికి కూడా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. సో ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. తర్వాత ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో. కానీ రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఏపీపీఎస్సీ సమావేశంలో నిరుద్యోగులు చాలామంది ఏజ్ లిమిట్ని పెంచాలి అని చెప్పేసి అడగడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏజ్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు 18 నుంచి 42 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో. సో మనకి ఏజ్ లిమిట్ అనేది 46 ఇయర్స్ వరకు పెంచాలి అని చెప్పేసి ఒక వినతులు అయితే వెళ్తున్నాయి ఏపీపీఎస్సీకి, చూడాలి మరి పెరుగుతుందో లేదో అనేది. ఇంకా ఎస్సీ ఎస్టీస్కి ఓబీసీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మెన్కి అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇతర ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చినట్లు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే టెంపరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి 3 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాము. సో సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి కింద సిలబస్కు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ నేను మీకోసం కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. మనకి జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వివరాలు ఇచ్చారు, కానీ మనకి ఇవి ప్రస్తుతానికి అనవసరం. మనకు కావాల్సిన సిలబస్ కాబట్టి ఒకసారి సిలబస్ చూద్దాం. ఇందులో సిలబస్ అనేది మెన్షన్ చేశారు, సివిల్కి ఏం కావాలి, ఎలక్ట్రికల్కి ఏం సిలబస్ ఉంది, అలాగే మెకానికల్కి ఏం సిలబస్ ఉంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో మనకి పార్ట్ ఏ పార్ట్ బి కింద డివైడ్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అని చెప్పేసి ఉంది, అది 50 మార్క్స్కి ఉంటుంది, 50 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పార్ట్ బి కింద ఒకటే పేపర్ ఉంటుంది, ఒకటే పేపర్లో పార్ట్ ఏ పార్ట్ బి కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, పార్ట్ బి వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కామన్గా ఉంటుంది, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు కనుక అప్లై చేసుకుంటే ఆ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో మొత్తంగా మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా 150 క్వశ్చన్స్ 150 మార్కులకి రెండు కలుపుకొని 150 క్వశ్చన్స్ 150 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. 150 నిమిషాల్లో మీరు ప్రశ్నపత్రాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఈసారి మరి నెగిటివ్ మార్కింగ్ ఉంచుతారా తీసేస్తారా అనేది మనకి తెలియాల్సి ఉంది. ఇక్కడ మీరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఏవైతే సిలబస్ ఉందో మనకి కరెంట్ అఫైర్స్ కానీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ, అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, అలాగే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఉంది. ఇంకా పార్ట్ బికి సంబంధించి ఆ పర్టికులర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, సివిల్ అయితే సివిల్ వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, మెకానికల్ అయితే మెకానికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు, ఆ సబ్జెక్ట్స్ ఏంటనేది కూడా. తర్వాత మీరు ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్లో
పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి 3 పేపర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కామన్గా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు లాస్ట్ టైం నోటిఫికేషన్లో. ఈసారి మార్పులు ఏమైనా చేస్తారో లేదో చూడాలి. సో వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ పేపర్ 2లో ఉంటాయి. ఇంకా పేపర్ 3 వచ్చేసి ఇక్కడ మీకు ఎవరైతే ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఆ పర్టికులర్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టోటల్గా మీకు 450 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్కి సంబంధించి, మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి, అలాగే పేపర్ 2లో ఇచ్చినటువంటి కామన్ సిలబస్ అయినటువంటి సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిలబస్, దానితో పాటు పేపర్ 3 ఏవైతే ఉన్నాయో పేపర్ 2లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, ఇంకా పేపర్ 3కి సంబంధించినటువంటి సిలబస్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. సో ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.